మిత్రులు అందరికీ నమస్కారం. మేము మీ గంధం సందీప్ అందరు ఎలా ఉన్నారు? ఇప్పుడు వచ్చేసి హోస్టల్కి అయితే వచ్చేసి ఆనంద్ బిర్యానీ ఫేమస్ అని ఎర్లీ మార్నింగ్ అయితే వచ్చిన. ఎర్లీ మార్నింగ్ వచ్చేసి ఇప్పుడు 6 అవుతుంది. మీకు చూపిస్తాను, ఇంకా ఓపెన్ అయితే అవ్వలేదు. ముందర సైడ్ అయితే చూపిస్తాను, చూడండి. ఓపెన్ అయితే అవ్వలేదు. ఇంకా ఓపెన్ అయిన తర్వాత బిర్యానీ తీసుకొని ఎలా ఉంటుంది, ఏమి టేస్ట్ అనేది మీకు చెప్తాను. ఈ చుట్టుపక్కల ఎలా ఉంది, ఇట్లా ఇలా ఉంది. దాని ముందరనే గ్రౌండ్ కూడా ఉంటుంది. ఇక్కడ చూస్తున్నారు కదా మా ఫ్రెండ్స్, అక్కడ ముందర వచ్చేసి మీరు ఫస్ట్ బ్లాక్లో వచ్చేసి గుర్తించింటారు సద్దాము. మేము శివాజీ నగర్ వెళ్ళేటప్పుడు గుర్తించుంటారు. అలాగే హర్ష కూడా వెళ్తున్నాడు ముందర, వెనకాల కేశవ్ కూడా ఉన్నాడు. అలా చూడండి, కేశవ్ ఎక్సర్సైజ్ చేస్తున్నాడు ఎర్లీ మార్నింగ్. చూస్తున్నారు కదా మీరు మిత్రులు, అలా చూస్తున్నారు కదా మా ఫ్రెండ్స్ అందరు, ఇలా ముగ్గురు ఉన్నారు. డార్లింగ్ హాయ్ చెప్పండి. ఇలా సద్దులే కేశవ్, హాయ్ హాయ్ డార్లింగ్. నువ్వు డార్లింగ్? హాయ్ డార్లింగ్. నేనే కనపడుకున్నా. హాయ్ డార్లింగ్. నువ్వు? ముగ్గురు చూస్తాను కదా. ఈ మనిషిని బాగా కొంచెం గుర్తుంచుకోండి, అల్ట్రాలైజ్ అని చూడండి. ఇలా బ్రో డార్లింగ్, అల్ట్రాలైజ్ బ్రో. హర్ష కేశవ్ 3 మెంబర్స్. హోస్కోట్ బిర్యానీ తినడానికి మేము కార్లో అయితే వచ్చాము, 4 మెంబర్స్. తిందాం, మరి తిన్న తర్వాత టేస్ట్ చెప్తాను మీకు. ఇప్పుడైతే ఓపెన్ అయింది, లైన్లో నిలబడాలి. మరి లైన్లో నిలబడి టికెట్ కౌంటర్ దగ్గర టికెట్లు తీసుకొని బిర్యానీకి పోదాం లోపలికి. వెయిట్ చేస్తూనే ఉన్నాం, ఓపెన్ అవ్వాలా. ఇంకా ఓపెన్ చేసినారు, లోపలికి కౌంటర్ దగ్గరికి అయితే పోతున్నా. చూస్తున్నారు అందరు ఎట్లా అవుతున్నారు. చూడండి, వచ్చేసి కబాబ్ సెంటర్. లైన్ స్టార్ట్ అయింది, చూద్దాం ఎంతసేపు అవుతుంది. ఇలా దగ్గరకు వచ్చినాము కౌంటర్ దగ్గరికి. బిర్యానీ రేట్స్ అయితే ఇలా ఉన్నాయి. ప్లేట్ వచ్చేసి 270. అలా 2 ప్లేట్స్, 3 ప్లేట్స్, 4 ప్లేట్స్కి ఇంత ఉన్నాయి అన్నమాట. స్టార్ట్ అయింది, కౌంటర్ దగ్గరికి వచ్చాము. డబ్బులు కట్టి టికెట్ తీసుకొని ఆడ స్ట్రైట్గా వెళ్ళి బిర్యానీ వేసుకొని వచ్చి తినేసేయాలి. ఇప్పుడే బిల్ అయితే కట్టినా ఊళ్ళో కూడా. అతను చూస్తాం కదా అన్న, అతనే హెడ్ అనమాట. టికెట్ అయితే తీసుకున్నాము చూడండి, 5 ప్లేట్స్ అయితే 1350 అయింది. 1999 చూడండి, ఇది ఇడుంది ఇడుంది. అవర్ తర్వాత బిర్యానీ దగ్గరికి వచ్చాము కౌంటర్ దగ్గరికి. మా ఫ్రెండ్స్ ఉన్నారు కూడా నేనికి, ఇలా చూడండి ఉన్నాము. పరిస్థితి వేరే ఉంది, ఇలా నిలబడేది. వరద పరిస్థితుల్లాక బిర్యానీ కోసం వెయిట్ చేస్తున్నాను. ఇస్తున్నారు బిర్యానీ, టికెట్ కౌంటర్ ఇవ్వాలా. మేకింగ్ వీడియో డార్లింగ్. వన్ ప్లేట్ పసాక్ నువ్వు పో దా. వచ్చింది తీసుకున్నా, ఇప్పుడే టేస్ట్ చేద్దాం. టేస్ట్ చేసి టేస్ట్ చేస్తుందాం. అదా నలుగురు మీడియా చూడండి, పోదాం బట్ ఇప్పుడే. వచ్చేసి పెరుగు, పెరుగు కౌంటర్ కూడా సపరేట్ ఉంది. వచ్చేసి పాయ కూడా దొరుకుతుంది ఇక్కడ, పాయ. ఇప్పుడే బయటికి తీసుకొని కార్లో వచ్చి కూర్చొని తింటున్నా. మరి తిన్న తర్వాత టేస్ట్ ఎలా ఉందో మీకు చెప్తాము. టేస్ట్ చెప్పినా చెప్పకుండా మీరు మాత్రం వచ్చి ఒకసారి టేస్ట్ చేయండి. ఎవరు ఎలా, ఎవరికి ఎంత టేస్ట్ ఉంటుందో మనం చెప్పడం కదా. అయిపోయింది, ఇప్పుడే తినేసి. టేస్ట్ అయితే బాగుంది, మీరు కూడా టేస్ట్ చేయండి. వచ్చి ఒకరికైతే ఒక ప్లేట్ అయితే సరిపోతుంది. ఒక బిర్యానీ తీసుకుంటే మీరు టేస్ట్ చేసి కింద కామెంట్ చేయండి. అలాగే ఒక ప్లేట్ కంటే ఎక్కువ తిండి బాబు. ఒక ప్లేట్ అంటే కెపాసిటీని బట్టి, ఎవరు ఎంత కెపాసిటీ అనేది వెళ్ళినాం కదా. చూడండి అంటే మేమందరం మంచి బ్యాట్స్మెన్స్ కాబట్టి 1.5 తిన్నాం అనమాట. అదే బ్యాట్స్మెన్స్ వెనక చూస్తున్నాం కదా. ఇంకా కేశవ్, కేశవ్ తినేది అయిపోయింది.
ఇప్పుడు లోపలికైతే వెళ్తున్నా. బిర్యానీ ఎక్కడ చేస్తారు ఏమన్నది, పెద్ద పెద్ద స్టవ్లు, పెద్ద పెద్ద ఆండలు ఉంటాయి. ఇది అన్నమాట ఈ ప్లేస్. చూస్తున్నారు కదా ఎంత పెద్ద పెద్ద ఉన్నాయో ఆండలు. ఇదే ప్లేస్. ఇది వచ్చేసి కట్టలు ఇవన్నీ అంతా. టేస్ట్ అయితే అదిరింది. ఎన్ని ఆండలు ఉన్నాయి చూడండి, ఎంత సర్వింగ్ చేసేవాళ్ళు. ఈడొకటి ఆండ ఉంది, అది పార్సల్కి. వెనక 2 అవర్స్ పడుతుందంట వాళ్ళకి మొత్తం. ఇదంతా మొత్తం డీప్గా ఉంది. ఇది చూస్తున్నాం కదా, తెలుగు. ఇది వచ్చేసి పార్సల్కి. అక్కడంతా దాంతో పార్సల్ చేస్తున్నాడు. ఇది ఒక ఆండ ఉంది. హౌ మెనీ కేజెస్ బ్రదర్? 125 కేజెస్ అంట అది. ఓకే, ఇది మన హౌస్కోట్ ఆనంద్ బిర్యానీ. టోటల్గా అక్కడ నుంచి ఇక్కడ లాస్ట్ వరకు ఉంటుంది. ఇది వచ్చేసి సర్వింగ్కి, ఇది వచ్చేసి ఇంగ్రీడియంట్స్ కోసం పెట్టుకోవడానికి. అది మిత్రులారా, ఈరోజుతో ఈ బ్లాగ్ అయితే ఎండ్ చేస్తున్నాను. మరి ఈ బ్లాగ్ మీకు నచ్చినట్లయితే కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే షేర్ చేయండి. బాయ్ చెప్పండి. బాయ్ బాయ్.